ఆయనకిచ్చిన మాట కోసం అయోధ్య తన తనాన్ని పణంగా పెట్టి అవనని గ్రీన్ వ్యాలీలో చదివించింది కానీ ఎందుకు ఈరోజు తనంత నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోవడానిక ఒక్కరోజు కూడా తల్లితో గడిపే అదృష్టానికి తాను నోచుకోలేదా ఇన్నేళ్ల గ్రీన్ వ్యాలీ చదువు అక్కడ అలవడిన స్వేచ్ఛ అంతా నిజ జీవితానికి వచ్చేసరికి ఎంతగా నిర్వీర్యమైపోతుందో అవగతమవుతోంది అవనికి దేనికి దుఃఖపడకపోవడం అసలైన స్వేచ్ఛ మనిషికి అసలు సిశులైన సంఘటన సన్నివేశం బ్రతుకు పోరాటం ఎదురయ్యే వరకు కూడా స్వేచ్ఛ స్వేచ్ఛ కాదు ధైర్యం ధైర్యం కాదు మానసికమైన ఏ స్థితి కూడా నిరపేక్షం కాదు అన్న నిజం బోధపడుతూ ఉంటే అవని క్రమంగా దుఃఖంలోంచి బయటపడడం మొదలైంది ఆమె పూర్తిగా కూలుకోవడానికి మరో రెండు రోజులు పట్టింది ఈ రెండు రోజులు పనిమనిషి సీతమ్మ చూపించిన తల్లి ప్రేమ అవనిని కదిలించింది గ్రీన్ వ్యాలీలో ఉన్నప్పుడు తనను చూడ్డానికి వచ్చే అయోధ్య సీతమ్మను కూడా కారులో వెంటేసుకుని వచ్చేది గత ఇరవై ఏళ్లుగా ఆ ఇంటినే నమ్ముకున్న మనిషి ఆమె కానీ ఆమె చెప్పిన దారుణమైన విషయం తల్లి మరణం కంటే ఎక్కువ బాధించింది అవనిని అది మూడు నెలలుగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ కూడా తల్లి తనకు ఆ విషయం చెప్పకపోవడం రాబోయే మరణం కంటే కూడా భర్తకిచ్చిన మాటే ముఖ్యమనుకున్న తల్లి విశిష్టత అవనిని మానసికంగా కుదిపేసింది ఆ మర్నాటికి కానీ ఆమె ఆలోచనలు గ్రీన్ వ్యాలీ మీదకి మళ్ళలేదు ఏం చేస్తున్నాడో అనిరుద్ధ అన్న ఆలోచనకి మనసంతా దూది పింజలా అయిపోయి రెక్కలు విప్పుకున్న సాయం సంజలా అనిపిస్తూ ఉంటే వెంటనే ఫోన్ చేసి మాట్లాడాలనుకుంది కాదు ఉత్తరం రాయాలి అనుకుని పక్క గదిలోకి వెళ్తే అక్కడ ఒకప్పుడు అనిరుద్ధ నేర్చుకున్న వీణ కనిపించి సుతారంగా తాకింది దాన్ని అయోధ్య తన తల్లే అని అతడు ఇదే ఇంట్లో కనీసం ఆరు నెలల పాటు ఉన్నాడన్న విషయం తెలిస్తే అనిరుద్ధ ఎలా ఫీల్ అవుతాడో అనుకుంటూ రైటింగ్ టేబుల్ ముందు కూర్చుంటుంటే గానీ తెలియలేదు బయట దుమారం లేచే అంత గాలి వీస్తోందని ఒకప్పుడు అనిరుద్ధ గతం ఏదైనా తెలుస్తుందేమో అని అతడి వస్తువులన్నీ వెతికినప్పుడు ఒక కాగితం మీద ప్రేమైనా అని రాసి దాని పక్కన పేరు కనిపించినంతగా పెంతో కొట్టేసి ఉండడం చూసి అది ఎవరికై ఉంటుందనుకుంది తాను కానీ ఆ ఉత్తరం తన తల్లి అయోధ్యకే అన్న విషయం ఇప్పుడు స్ఫురిస్తోంది ఆమెకి చిన్న తెల్ల కాగితం తీసుకుని ఏం రాయాలా అన్న ఆలోచనలో పడి ఒకప్పుడు అనిరుద్ధ చెప్పిన కవితే తిరిగి రాయడం ప్రారంభించింది బయట వీస్తూ ఉన్న గాలికి ఎదురుగా ఉన్న గ్లాస్ విండో మీది పరదా పైకి కిందికి కదులుతోంది ఆమె ఒంటి మీద గులాబీ రంగు చీర రెపరెపలాడుతోంది తన ఉత్తరం చూసి అనురుద్ధ ఎలా ఫీల్ అవుతాడో అనుకుంటుంటే టేబుల్ మీదున్న పేపర్లు ఒక్కసారిగా గాల్లోకి లేచాయి చూస్తుండగానే అవి గదంతా చల్లా చెదురయి పడుతుంటే అనురుద్ధకి రాస్తున్న ఉత్తరం ఆమెకి ఎడవం వైపు కిటికీలు బయటికి జారింది అంతలో సీతమ్మ వచ్చి లంచ్ సిద్ధంగా ఉందని చెప్పి కింద పడిన పేపర్లు సర్దసాగింది అవని లేచి కిటికీ అవతల వైపుకు వెళ్ళి ఉత్తరం తీస్తూ ఉంటే దాని పక్కనే మరో కాగితం కనిపించి అది లోపల నుండి ఎగురొచ్చిన పేపర్ అనుకుని తీసి చూస్తే అది బ్లడ్ బ్యాంక్ తాలూకు రిసీట్ అవని లోపలికి వచ్చేసరికి కాగితాలన్నీ టేబుల్ మీద సర్దుతోంది సీతమ్మ అమ్మకి బ్లడ్ ఎక్కించేవారా సీతమ్మ అంటుంటే ఆమె గతుక్కుమంది అవును తల్లి వారానికోసారి రక్తం ఎక్కించేవారమ్మా ఎంత ఎక్కించినా ఆవరైపోయేదంట అని వంట అయిపోయిందమ్మా అని మరోసారి గుర్తు చేస్తుంటే వస్తున్న అనబోయి అంతలోనే ఎక్కడదో కొన్ని సంవత్సరాల తాలూకు జ్ఞాపకం లావాల ఎగసి చిమ్ముతున్నట్టు కొన్ని క్షణాల పాటు ఆలోచన తాలూకు వేగంతో కదిలిపోయింది అవని గాడ్ అంది అసంకల్పితంగా ఆమెనే పరిశీలనగా చూస్తున్న సీతమ్మ భయంతో వణకడం ప్రారంభించింది ఎందుకు అన్న ఆలోచనకి అవని పెదవులు ఆందోళనతో అదురుతున్నాయి సీతమ్మ అన్న పిలుపుకి వంటగది వైపు వెళ్ళబోతున్న సీతమ్మ ఏమిటన్నట్టు ఆగింది అమ్మని ఎవరు ఎవరొచ్చేవారు అంటుంటే రసజ్ఞ బాబమ్మ అని చెప్పింది రసజ్ఞ పేరు వినేసరికి అవని చురుగ్గా చూసింది రసజ్ఞ రసజ్ఞకి తన తల్లికి పరిచయం ఉందా అవినీని అసలు ముడిపెడుతున్నాయి ఆమె ఎక్కువ ఆలోచించదలుచుకోలేదు చప్పున ఫ్యామిలీ డాక్టర్ కృష్ణమిత్రకి కాల్ చేసింది కొన్ని సంవత్సరాల క్రితం తన తల్లి గ్రీన్ వ్యాలీకి వచ్చినప్పుడు ఆమె తన బ్లడ్ గ్రూప్ బి నెగిటివ్ అని చెప్పిన గుర్తామెకి ఇప్పుడు తనకు దొరికిన రిసీట్ మీద ఏ పాజిటివ్ అని ఉంది ఇప్పుడు డాక్టర్ కృష్ణమిత్ర తల్లి బ్లడ్ గ్రూప్ నిర్ధారిస్తే కాలం పుటల్లోకి వెళ్ళిపోవలసిన ఒక నిజం బయటికి తీయబడుతుందన్న ఉద్వేగంతో ఆమె చేతిలో రిసీవర్ బిగుసుకుంది ఎస్ బి నెగిటివ్ అన్న మాటలు నుండి అవని గుండె జల్లుమంది తుపాను గాలికి పెడపెళలాడుతూ కూకటి వేళ్లతో కూలిపోతున్న వృక్షం లాంటి ఫీలింగ్ అంతలో వేగంగా కదులుతున్న పని మనిషి అడుగుల శబ్దంలో వస్తున్న రిధింలోని తేడాకి అవని స్పృహలోకి వచ్చి చూస్తే వెళ్తున్న సీతమ్మ కనిపించింది ఆ మాత్రం పరిశీలన గ్రీన్ వ్యాలీలో చదివిన అవని లాంటి తెలివైన అమ్మాయికి చాలా ఎక్కువ రోజూ నడిచే నడకలా లేదది ఆ నడకలో రోజు ఉండే రిధిం లేదు ఏదో తడబాటు సీతమ్మ అని పిలిచింది అవని ఆమె ఆగింది అయితే వెంటనే వెనుదిరిగి చూడలేదు అలా వెనుదిరిగి చూడడానికి ఆమె ఒక క్షణం ఎక్కువ తీసుకోవడం అవని అనుమానాన్ని దృఢపరిచింది ఏంటమ్మా అంటూ దగ్గరకు వచ్చాక అవని చూపుడు వేలు ఫోన్ డిస్క్ మీద కదలడం ప్రారంభించింది హలో పోలీస్ స్టేషన్ సీతమ్మ చేతులు వణకడం చూస్తోంది అవని ఆమె ముఖమంతా స్వేదంతో నిండిపోవడం కనిపిస్తోంది నీకోసమే పోలీసును పిలుస్తోంది అంది అవని ఆమె కళ్ళలోకి చూస్తూ అంతే ఆ మరుక్షణం ఆమె అవని కాళ్ళు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది నాకేం తెలియదు నాకేం తెలియదు అంటుంటే అవని రిసీవర్ హుక్ చేసి అయితే తెలిసిందేంటో చెప్పు అంది ఈ విషయం నేను చెప్పానని తెలిస్తే చంపేస్తాడమ్మా అంటూ సీతమ్మ ఏడుస్తూనే చెప్పడం ప్రారంభించింది ఆమె చెప్తున్న విషయానికి అవని నిర్ఘాంతపోయింది కానీ ఎందుకు ఆలోచన అంతా ఏకీకృతమై ఎందుకు అన్న ప్రశ్నగా రూపాంతరం చెందుతూ ఉంటే ఆమె శరీరం ఆశ్చర్యంతో బిగుసుకుపోయినట్టయింది అదే సమయానికి అదే ప్రశ్న ఎందుకు అన్న భావోద్విగ్నతలో భగ్న కామన్లా కొట్టుకుపోతున్నాడు అనిరుద్ధ అతడికి అయోధ్య మరణం గురించి తెలియదు అతడు తన గతం చెప్తున్నప్పుడు అయోధ్య గురించిన ప్రస్తావన వచ్చినా ఆమె తనకు తల్లే అన్న విషయాన్ని అవని వ్యక్తం చేయకపోవడం తెలియదు అతడికి ప్రస్తుతం ఏమీ తెలియదు అవని నిష్క్రమణం తప్ప పిచ్చెక్కి కొండల్లో తిరగడం తప్ప ఒక మనిషికి మరో మనిషి మీద ఎంత ఆధిపత్యం ఉండగలదో అవగతం అవడం తప్ప అవిని తన మీద ఇంత ప్రభావం చూపించగలదని అర్థమవుతూ ఉంటే ఎందుకు మరి తాను ఇంకా గ్రీన్ వ్యాలీలోనే ఉండడం వెళ్ళిపోవాలి ఈ ఇమ్మళ్ళేని ప్రపంచం నుండి హిమాలయాలకి తిరిగి వెళ్ళిపోవాలి రాజారావు సాహచర్యంలో అక్కడే తపస్సు చేసుకుంటూ శేషజీవితాన్ని గడిపేయాలి ఒకసారి ఆ నిర్ణయానికి రాగానే అతడు తన క్వార్టర్కి వెళ్ళి బ్యాగ్లో బట్టలు సర్దుకుని ఉంటే వందన ఎదురయింది ముద్దు కావాలి మాస్టారు అంది అమాయకంగా బొగ్గులో నాలుకు ఉంచుకుని అసహనంతో అతడికి మెడ మీద నరాలు పొంగుతూ ఉంటే అంతలోనే తప్పు తందన్న ఆలోచన స్ఫురించింది సారీ వందన నేను వెళ్ళిపోతున్నాను ప్రిన్సిపాల్ అడిగితే చెప్పు అన్నాడు ఆమె కెవ్వు మంది అతడు ఉలిక్కిపడ్డాడు ఎక్కడికి అంది వందన వందనకి నమ్మకం కుదరక నిజంగానే అంటూ ఉంది అనిరుద్ధ మాట్లాడలేదు క్షణం తర్వాత అడ్డంగా ఉన్న వందనతో తప్పక అని ముందుకు భుజం మీద బ్యాగ్తో కదులుతూ ఉంటే వందన ఆశ్చర్యంతో అక్కడే కొయ్యలా నిలబడిపోయింది ఇతడు నాకే కాదు అసలు తనకు తానైనా అర్థమవుతాడా అనుకుందామే యూనివర్సిటీ క్యాంపస్ దాటుతో ఉంటే క్షణం పాటు ఆగి వెనుదిరిగి చూశాడు అనురుద్ధ వచ్చాడో తిరుగు ఎందుకు వెళ్ళిపోతున్నాడో తనకే తెలియదు ఇది అని అర్థం కాని వేదంతో హృదయంలో చెయ్యి పెట్టి దేవినట్టయింది కఠినమైన రాళ్ల మీద పారుతున్నందుకు బాధతో నీళ్లు చేసే రోదన లాంటి హృదయ ఏదో మనసు మూల ఎక్కడో ఘోషగా మారుతున్న ఫీలింగ్ ఎప్పుడైనా మనం కలవగలిగితే అన్న అవని మాటలే విస్ఫులింగాల్లా తాగుతున్నాయి ఆఖరిసారి ఆ యూనివర్సిటీ భవంతుల వైపు చూస్తుంటే కళ్ళ మీద పేరుకుంటున్న నీటి పొరలో ఆ భవన సముదాయం మసగదేరిపోతోంది ఇరవై సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ కేవలం ఒక్క మనిషి కోసం ఒక్క మనిషి నా కోసం నాతో నా చీకటితో ఒక్క మాట లాలనగా ఒక్క మనిషి నా కోసం నాతో నా వేదనలో గాఢ తిమ్మిరమావరించి పెను వీచిక పెనుగు వేళ ఒక్క మనిషి నా కోసం చీకటి తుంపరలా ఇవి శూన్యం రెక్కల సడులా వేదన ఊపిరి జరులా అని ఒక్క మాటలాలనగా ఒక్క మనిషి నా కోసం ఎవరూ లేరు ఏ ఒక్కరూ రారు ఇది అనంతమైన ఒంటరి ప్రయాణం ఇక్కడ చీకటి మొదళ్ళు విధుళ్లై రాగాలు రువ్వవు నిశ్శబ్దపు శిథిలాలు తప్ప నిషీధి విషాదాలు తప్ప ఛిద్రమైన స్వప్న శకలాలు తప్ప యాతనామయ ప్రపంచపు అంచుల్లో వేదనా స్నపిత స్ఫూర్చితాగ్ని శిఖలే తప్ప మరేది నిజం కాని జీవితం ఇది ఇట పొగచూరిన ఆకాశపు రగిలే ఘోష సెగరేగిన హృదయానల పొగిలే భాష మిత్రమా నీకోసం ఎదురుచూసే నా కళ్ళ ఇరుసల మీద నా హృదయం చిమ్మే చెమ్మ మీద ఇంద్రధనుస్సులు పూయవు నదికి పడవ భారం కాదు దుఃఖం నాకు బరువు కాదు అయినా నన్ను నేను ఎక్కడో పారేసుకుని ఈ రోజు అత్యవసరంగా వెతుక్కుంటే దొరుకుతానా లిపిలేని కన్నీడ చుక్క ఎన్ని పద్యాల్ని ఆవిష్కరించిందనేది కాదు ఇక్కడ దుఃఖం స్వాంతన పొందాలనుకున్నప్పుడు మరపు మకిలిదేరినప్పుడు జలపాతంలా ఈ జంజాటం నన్ను ఆత్మైక చైతన్యం నుండి జన్మరాహిత్యం వరకు వెన్నాడుతూనే ఉంటుంది అతడు వెనుదిరిగి కొండల్లోకి మైదానాల మీద కిందికి నడుస్తున్నాడు ఎక్కడో హృదయాంతరాల అట్టడుగు పొరల కింద చుట్టుకుపోయిన అహంకారం క్రమంగా కరుగుతోన్న ఫీలింగ్ అమ్మ బ్రతకాలి బ్రతికి నన్ను దూరం చేసుకున్నందుకు ఒక్క కన్నీటి చుక్కైనా నా కోసం రాల్చాలి ఈ ప్రపంచం నిన్ను తలుచుకుంది అంటే అది కేవలం నా వల్లనే నీ పుస్తకాలు పెంటపోగులో పడినప్పుడు నా పుస్తకాన్ని ప్రపంచం మీద పెట్టుకుంటుంది అన్న గతంలోని ఎప్పటివో మాటలు ఎప్పటివో ప్రతిజ్ఞలు అన్నీ అన్నీ మనసు గోడల మధ్య ప్రతిధ్వనులై పిడుగు గర్జనలై పాతాలైపోతూ ఉంటే దేశాల నుండి దేశాలకు వలసపోయే పక్షిలా అశ్రువు నుండి అశ్రువుకి సంపాతమైపోయే స్వప్నంలా నదుల నుండి సముద్రాల్లోకి జారిపోయే నౌకల ఒక రూపం ఒక వర్ణం ఒక గతి ఒక నాదం వేదనతో కూడుకున్న ఒక పాదం కనులుతోంది తోంది ఒక భావం ఒక స్వప్నం కరుగుతోంది కరుగుతోంది ఒక సుషుప్తి ఒక విరక్తి మస్తిష్కం అంచులోంచి ఒక తపస్సు ప్రిదులుతోంది ఊపిరి ఉరి వేదనలో ఉడిగిన పొర చిరుగుతోంది చిరుగుతోంది ఊగిసలాడిన ఉష్ణం ఉష్ణములో ఉప్పెనలో మృష్టములో మెదులుతోంది శరమై సాగరమై ముమ్మరమై అంబరమై ఆ మరుక్షణం వేగిపోయి ఊగిపోయి ఆగిపోయి ఒక సత్యం సాగిపోయి ఏ నీరవ మరువపు నిష్పావం ఉద్వాసం సంఘాతం జంజాటం ఇక కాలంగతి ప్రతి నిమిషం మరో బుచ్చు మరో నివురై మది నిమిషంలో నిదురపోని నీరై ఏరై హోరై ఎదల గదుల్లో వరదై మది రొదలైపోని జీవితాన్ని శాసించే మనసే బీడైపోతే ఏమున్నది చేసేందుకు ఏమున్నది రాసేందుకు